ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. చూస్తూనే ఉండండి ఎస్టీవీ. నేను కర్ణ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీకి కావలసినంత మెజారిటీ ఉందన్న బొత్స సీమాంధ్ర సీనియర్ నేతలతో దిగ్విజయ్ భేటీ కానున్నట్లు వెల్లడి. టీడీపీపై ఎంపీ పొన్నం ఫైర్, పార్టీని అంతం చేయాలంటూ తెలంగాణ ప్రజలకు పిలుపు. సోనియా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై కృతజ్ఞతా సభ నిర్వహించనున్న వీహెచ్. పోలవరం ప్రాజెక్టు ముంపు గురవుతున్న 300,000 మంది గిరిజనుల కోసం ఆదివాసుల అరణ్య రోధన యాత్ర చేపడుతున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివాసీల గురించి మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. నమస్తే తెలంగాణ యజమాని రాజంతో కేసీఆర్ కుమ్ముకై పోలవరం ఆదివాసులను బలిచేశారని మందకృష్ణ ఆరోపించారు. ఆదివాసుల కోసం తాము మొదటి నుండి ఉద్యమిస్తున్నామని, వారి రోదన సమాజానికి తెలియజేయడానికి కోసం ఈ యాత్ర చేపడుతున్నట్లు మందకృష్ణ స్పష్టం చేశారు. ఇచ్చింది కూడా ఆదివాసి గూడాలని, అంటే తెలంగాణ ఏర్పడే ముందు లోపలికి పోవాల్సి వచ్చింది, అలాంటి దెబ్బలు తినాల్సి వచ్చింది. ఏమిటంటే ఆపామా, కానీ పోలవరం వరకు ఎందుకు ఆపగలిగాము? ఇక్కడ ఎందుకంటే ముంపు గ్రామాలన్నీ ఇటు ఉన్నాయి కాబట్టి అక్కడ కట్టలేకపోయారు. ఇప్పుడు ముంపు గ్రామాలన్నీ మొత్తం అంటి పంపిన తర్వాత నిర్మాణం చేసుకోవడం అనేది ఈజీ కదా. అందువల్ల రాజాంకు కాంట్రాక్టు పనులు ఏ అడ్డంకులు లేకుండా పూర్తి చేయడానికే ఇదంతా జరిగింది. అందుకనే నమస్తే తెలంగాణ పెద్ద అక్షరాలతో సోనియా గాంధీని దేవత చేసిండు అనేసి కూడా స్పష్టం చేస్తున్నాం. హైదరాబాద్లో ఏ రోడ్డు చూసినా వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఆ రోడ్డు మూసివేస్తే ఇక అక్కడ పరిస్థితి వర్ణనాతీతంగా మారుతుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నేరెడ్మెట్ ఏవోసీ సెంటర్ ప్రధాన రహదారి వద్ద నెలకొంది. హైదరాబాద్ నేరెడ్మెట్ రామకృష్ణపురం వద్ద గల ఏఓసీ సెంటర్ ప్రధాన రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల మంది వాహనదారులు ప్రయాణిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆర్మీ వారు ఆ రోడ్డు మార్గం తమదని, కాబట్టి ఆ రోడ్డు మార్గాన్ని మూసివేస్తామనడాన్ని తగదని ఆరోపిస్తున్నారు స్థానికులు. నగర శివార్లైన ఘట్కేసర్, కీసర, కుషాయిగూడ నేరెడ్మెట్ వాసులకు సికింద్రాబాద్కి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఆందోళన చెందుతున్నారు ప్రజలు. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య భారంగా మారిందని, ఇప్పుడు కనుక ఏఓసీ మార్గాన్ని మూసివేస్తే మల్కాజ్గిరి నేరెడ్మెట్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని నేరెడ్మెట్ చౌరస్తా నుండి ఆర్కేపురం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏఓసీ సెంటర్ రోడ్డు మార్గాన్ని మూసివేస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, అలాగే ఈ సమస్యను పరిష్కరించడానికి రాజకీయ నాయకులు ముందుకు రావాలని వారు కోరారు. తాత్కాలికంగా రేపటి నుంచి రోడ్లు అన్ని కూడా తాత్కాలికంగా ముయవైపడుతుంది మా కామన్ పబ్లిక్ కి. అది కాకుండా మార్చి 10th నుంచి పర్మనెంట్ గా కూడా రోడ్లు అనేది కూడా మా కామన్ పబ్లిక్ కి అందుబాటులో లేకుండా ముయడం జరుగుతుందండి. ఇది ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాము. ఒక కామన్ పబ్లిక్ గా మీరు ఎంతవరకు ఇది సమంజసం అడుగుతున్నాము. మీ ఇష్టం ఉన్నట్టు మీరు చర్యలు తీసుకొని ఎంతో తీవ్రత ఇబ్బంది మీరు ఈరోజు మాకు కలిగించడం జరుగుతుందండి. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ యొక్క నిరంకుశ చర్య అయిన ఆర్మీ వాళ్ళ నిరంకుశ చర్య మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము చాలా అసంతృప్తిగా ఉన్నాము. ఈ రోజు మా నుంచి ఎన్నో ట్యాక్సులు మీరు కలెక్ట్ చేస్తున్నారు. ట్యాక్సులు కలెక్ట్ చేసి ఈ రోజు వెల్ఫేర్ కొరకు మీరు యూజ్ చేయాల్సిన మినిమం ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ అనేది మీరు బంద్ చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి పురస్కరించుకుని ఎల్బీ నగర్ మెయిన్ రోడ్ లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఫిబ్రవరి 26 నుండి 28 వరకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనంతో పాటు లేజర్ షో, భగవంతుడు చిత్ర ప్రదర్శనని, యోగ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు డీకే శ్రీలం భూపతి రెడ్డి తెలిపారు. తర్వాత ట్రైనింగ్ సెక్షన్స్ ఉన్నాయి అక్కడ. అన్ని వరదల వాళ్ళకి
ఈ బ్రహ్మకుమారి స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 గంటల దాకా ఉంటుంది, రెగ్యులర్ కంటిన్యూ అవుతుంది. 26 నుంచి 1వ తారీఖు వరకు కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఇది తెలిసిన వాళ్ళు అర్థమైన తర్వాత వాళ్ళ జ్ఞానం కావాలనుకుంటే సెంటర్లు ఉన్నాయి, వివిధ సెంటర్లు ఉన్నాయి, వాళ్ళ సెంటర్లు ఎక్కడెక్కడ దగ్గర ఉంటే అక్కడ వెళ్ళి పూర్తి జ్ఞానాన్ని కూడా తీసుకోవచ్చు. ఉచితం, దీనిలో ఎలాంటి ఫీజు అనేది ఏది లేదు, ఇది ఉచిత సేవ. తెలంగాణ ప్రకటన సాధించి ఢిల్లీ నుండి వచ్చిన విద్యార్థి నాయకులకు ఓయూలో విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఓయూ ప్రధాన ద్వారం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు సహకరించిన అన్ని పార్టీలకు విద్యార్థి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఏర్పడే తెలంగాణలో సీమాంధ్రులు ఉద్యోగాలలో కానీ అధికారంలో కానీ ఉండడానికి వీల్లేదు. ఇలా కొందరు రాజకీయ నాయకులు అంటా ఉన్నారు వాళ్ళు ఉండొచ్చని, వాళ్ళు ఉండగా తెలంగాణ ఉపయోగం లేదు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. అక్రమంగా కబ్జాలే కావచ్చు, అధికారంలో కావచ్చు, ఉద్యోగాలే కావచ్చు, ఏడ ఉన్నా వాడు ఉండడం వల్ల వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని వెనక పంపించే వరకు కూడా ఓయూ చేసి ఉద్యమం చేస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ పునర్నిర్మాణం కోసం సహాయ శక్తులు కృషి చేస్తామని చెప్పేసి ఓయూ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి యొక్క తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సమస్యను శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇవాళ మొత్తం కూడా పార్లమెంట్ ను ఏకతాటిపైకి తీసుకొచ్చి విద్యార్థులు, యువకులు, అదేవిధంగా కళాకారులు కేసీఆర్ గారి యొక్క పోరాట ఫలితాన్ని గుర్తించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటించడానికి ఏర్పాటు చేసిన దానికి సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం విద్యార్థుల తరపు నుంచి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతి గ్రామాన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఇంకా పూర్తి మెజార్టీ ఉందని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా నాయకులందరితోనూ ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చర్చిస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీలో సీమాంధ్ర సీనియర్లను పిలిచి మాట్లాడాల్సిందిగా దిగ్విజయ్ సింగ్ ను కోరామని, మంగళవారం పార్టీ సీమాంధ్ర సీనియర్లు మంత్రులు ఢిల్లీ వస్తున్నారని ఆయన చెప్పారు. శాసనసభ్యులు ఉన్నారు, అలాగే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, వారందరినీ కూడా పిలవండి, వారందరితో కూడా అందరితో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఏ రకంగా జరిగిన పరిణామాలకి వారికి ఏ విధంగా మనం పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ చర్యలు తీసుకోవాలి, ఏ రకమైన కార్యక్రమాలు చేయాలనే విషయం మీద వారికి నేను చేయడం రిక్వెస్ట్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. వారు కూడా సజెషన్ మంచిదని అన్నారు. రేపు సీమాంధ్ర సంప్రాంతానికి సంబంధించిన ఎవరైతే పార్టీలో కంటిన్యూ అవుదాం అనుకుంటారో, సేమ్ జరిగిన పరిణామాల పట్ల అందరూ కూడా ఎవరైతే ఇంకా మెరుగైన కార్యక్రమాలు కావాలని కోరుకుంటున్నారో, ఉన్న వాటిని కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పే విషయాన్ని కూడా అందరినీ కూడా పిలవమని చెప్పాను. వాళ్ళందరూ పిలుస్తారు. ఇప్పటికే మన కన్సల్టేషన్ స్టార్ట్ చేశారు. అందరినీ చంద్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ ఒకరొకరితో మాట్లాడడం కూడా జరుగుతుంది. వారి టైం నుంచి అందరూ కూడా పిలుస్తారు. ఈ కార్యక్రమం జరుగుతుంది. లేదా ఇంకా దాని మీద ఇంకా నేను డిస్కషన్ చేయలేదు. ముందు అందరినీ పిలవండి, పిలిచిన తర్వాత మాట్లాడండి. మాట్లాడిన తర్వాత చూడవచ్చు ముఖ్యమంత్రి ఎవరన్నా అనేది ఇవాళ సమస్య కాదు. ఏ రకంగా రాబోయే కొత్త రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి ఏ రకమైన మేలు చేయాలి, ఏ రకమైన కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలి ఆ ప్రజల్లో, దీనివల్ల రాబోయే కాలంలో ఆ ప్రాంతానికి నష్టాలు జరగకుండా ఉండేవి, ఏవైతే వెనుకడు ప్రాంతాలు అనుకున్నామో ఆ వెనుకడు ప్రాంతాలకు వచ్చి ఏ విధమైన ప్యాకేజ్ ఇస్తామో, దానివల్ల ఏ విధంగా సౌలభ్యం వస్తుంది, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన 10 జిల్లాలకు సంబంధించిన పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు. బులెటిన్ షార్ట్ బ్రేక్.